సభాధ్యక్ష సోదరులు రాజ్టాక్ మక్కన్ సింగ్ గారు ఈ రోజు మన పెద్దపల్లి జిల్లా కేంద్రానికి పెద్దపల్లి నియోజకవర్గ కేంద్రానికి విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు కాబోయే ఈ దేశ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారికి మనందరి అభిమాన నాయకులు టిపిసిసి అధ్యక్షులు సోదరులు రేవంత్ రెడ్డి గారికి అదే విధంగా బట్టి విక్రమార్క గారికి శ్రీధర్ బాబు గారికి వేదికలు అలంకరించినటువంటి గౌరవ పెద్దలందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇవాళ పెద్దపల్లి నియోజకవర్గం నుండి నలుమూలల నుంచి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తా ఉన్నా. మీరందరూ కూడా ఆలోచన చేయాలి, ఇవాళ మన ప్రాంతానికి వచ్చినప్పుడు పెద్దపల్లి నియోజకవర్గానికి వచ్చినప్పుడు వాస్తవానికి సమయాభావంతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని మరి రద్దు చేసుకోవడం జరిగింది. రాహుల్ గాంధీ గారు వచ్చినటువంటి ముఖ్య ఉద్దేశం ఏదైతే మన పెద్దపల్లి నియోజకవర్గం కానీ పెద్దపల్లి జిల్లా కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కానీ ఇవాళ ఏదైతే రైతుల వడ్లను కటింగ్ పెట్టి ఇవాళ క్వింటాల్ వడ్లకు 12 నుండి 15 కిలోల వడ్లు కట్ చేసి మరి మన ప్రాంతంలో 3.5 ఎకరాలలో 100 క్వింటాల వడ్లు వండుతాయి. 100 క్వింటాల వడ్లు వండితే అందులో 12 క్వింటాల వడ్ల కటింగ్ అంటే 12 రౌండ్ల 24,000, నార్మల్ బీ గ్రేడ్ కింద 2,000, 26,000, అమ్మాలి 50 రూపాయలు, 5,000, 31,000 రూపాయలు. ఇవాళ ఒక 3.5 ఎకరాలలో 100 క్వింటాల వడ్లు వండితే 12 క్వింటాలు కట్ చేసి ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్నటువంటి దొంగ వడ్ల దొంగ దాసరి మనోహర్ రెడ్డి దాదాపు ఒక్కొక్క రైతు దగ్గర ఇక 3.5 ఎకరాలలో 31,000 రూపాయలు కట్ చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం చెప్తా ఉంది, ఈ ప్రభుత్వం చెప్తా ఉంది మేము రైతు బంధిస్తూ ఉన్నామని చెప్పి, మేము రైతు బంధిస్తూ ఉన్నామని చెప్పి. మీరు ఇచ్చేది మోసం, మీరు చెప్పేది మోసం. ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశంలో ఏదైతే ఐకేపీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైన తర్వాత ఆనాడు వడ్ల కటింగ్ లేకుండా తీసుకున్నటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఇవాళ ఇక్కడున్నటువంటి మా ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఈ వేదిక మీద ఉన్నటువంటి నాయకులకు చెప్తా ఉన్నాం, మట్టి దొంగ, ఇసుక దొంగ, వడ్ల అమ్ముకునే దొంగ, రేకుల దొంగ, కట్టెలు అమ్ముకునే దొంగ. కాబట్టి ఈ ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 3 బీఆర్ఎస్ నాయకులు 3 టీఆర్ఎస్ నాయకులు దొంగలు ఇలా దోసుక తింటా ఉన్నారు, ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ప్రజలారా టైం లేదు. ఇవాళ నేను మీకు గతంలో 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన, ఇవాళ 2 సార్లు ఈ ప్రాంతంలో ఆనాడు తెలుగుదేశం పార్టీ నుండి నిలబడేటప్పుడు, పైన 2018లో కాంగ్రెస్ పార్టీ నుండి నిలబడేటప్పుడు 2 సార్లు మీరు ఏదైతే నన్ను ఓడగొట్టి ఇవాళ మనోహర్ రెడ్డి గెలిపించిందో ఈ ప్రాంత ప్రజలు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. నేను ఓడిపోయినా ప్రజలను వదిలిపెట్టి పోలే, ప్రజలను వదిలిపెట్టి పోలే. ఇవాళ హాస్పిటల్ అవసరం పడ్డ ఏ వ్యక్తికి కష్టం వచ్చినా, ఎవరు ఫోన్ చేసినా, ఎవరు మిస్ కాల్ ఇచ్చినా, ఇవాళ 15 నుంచి ప్రజలు విన్నట్టు ఉన్నాం, రైతులు విన్నట్టు ఉన్నాం, మీ కష్టాలలో ఉన్నాం. ఎక్కడ మీకు ఇబ్బంది వస్తే ఈ ఎమ్మెల్యే వచ్చిండో లేదు కానీ 100 సార్లు గ్రామాలలో తిరిగి మీకు అండగా ఉన్నాం. కాబట్టి దయచేసి ఈ పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి మీ 3 నాయకులను శ్రీధరబాబు గారు కానీ, మక్కన్ సింగ్ గారు కానీ, నన్ను కానీ, ఉమ్మడి జిల్లాలో కరీంనగర్ 13 సీట్లను కానీ మీ అందరి ఆశీర్వాదంతో పెద్ద మెజార్టీతో కలిసి ఈ రాష్ట్రంలో శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఏదైతే తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీని ఇలా మీడియా ద్వారా ఆశీర్వదించాలని చెప్పి, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి, ప్రభుత్వాన్ని ఇవ్వాలని చెప్పి చేతులెత్తి నమస్కరిస్తున్నా. జై హింద్, జై కాంగ్రెస్. ధన్యవాదాలు అన్న.